హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబీడు. ఈ వీడియో లెక్చర్లో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన ఒక బేసిక్ ప్రాబ్లము, సింపుల్ ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ మనం ఇంతకుముందు డిఫరెన్షియేషన్ బ్రిడ్జ్ కోర్స్ అని దాంట్లో చేస్తున్నాం. అన్నీ అది చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ ఇస్తాను, చూడండి డిస్క్రిప్షన్లో కూడా. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఆ వీడియో తర్వాత. సింపుల్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లం చెప్పుకున్నాం, ఇది కూడా అలాంటి సమ్మే. బట్ వీటిపైన కూడా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు, కాబట్టి వీటిని కూడా ప్రిపేర్ అయితే మంచిది. ఇవి మీకు ఇంటర్మీడియట్ సమ్సే, ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకున్నట్టువే, ఇప్పుడు కూడా యూజ్ అవుతాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా. సో క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ యూ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz, దెన్ ప్రూవ్ దాట్, ఇది దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకు దీని మీనింగ్ ఏంటి, ఎల్హెచ్ఎస్ మీనింగ్ ఏంటి అనేది చెప్తున్నాను నేను ఇక్కడ. దీని మీనింగ్ ఏంటంటే, హోల్ స్క్వేర్ అంటే అది 2 times రాస్తాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ లాగా, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ యూ ఉంది ఇక్కడ, ఇంటూ యూ కదా, ఆ యూని దీనికి మల్టిప్లై చేసామంటే ఇది మీనింగ్. అంటే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ కనుక్కొని, అంటే యూని పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ డిఫరెన్షియేట్ చేసి ఆ మూడింటిని యాడ్ చేస్తే మనకు ఒక టర్మ్ వస్తుంది. ఆ టర్మ్ని వీ నీడ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ అగైన్ అండ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇది వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ కనుక్కొని యాడ్ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఫస్ట్ యూ ఇది, డో యూ బై డో ఎక్స్ కనుక్కోవాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలంటే ఇక్కడ మీకు 2 formulas ఐడియా ఉండాలి. మీకు ఐడియా ఉన్నాయి అవి, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటాం కదా, 3 × x² డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1. సో ఈ ఫార్ములాస్ మీకు ఐడియా ఉంటే ఈజీగా మీరు ప్రాబ్లం చేయొచ్చు, ఎటువంటి డిఫికల్టీ లేకుండా. సో అవే వాడతాం. ఫస్ట్ లాగ్ ఎక్స్ అనుకుంటాం, లాగ్ ఎక్స్ అనుకొని 1/x చేస్తాం. ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటాం, ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే వీ కెన్ అప్లై దట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా, 1/x³ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. అగైన్ ఈ ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేషన్, లోపల ఉండే టర్మ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x². పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు ఒక టర్మ్లో ఎక్స్ ఉంటేనే డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్స్ లేని టర్మ్స్ని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది, డిఫరెన్షియేట్ చేసావు, ఇక్కడ ఎక్స్ లేదు, ఇగ్నోర్. హియర్ ఆల్సో యూ డోంట్ హ్యావ్ ఎక్స్, యూ కెన్ ఇగ్నోర్. ఎక్స్ లేని టర్మ్స్ మనం డిఫరెన్షియేట్ చేయబడలేదు, వదిలేయచ్చు వాటిని. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్తో పాటు రిమైనింగ్ టర్మ్స్ ప్రోడక్ట్లో ఉంటే ఆ ప్రోడక్ట్లో ఉండే టర్మ్స్ని అట్నే కాపీ చేసేసేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎలాగో 1 మనం చెప్పుకోను. ఓకేనా? ఇది డో యూ బై డో ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ మనం డో యూ బై డో వై కనుక్కోవాలి. డో యూ బై డో వై సేమ్ టెక్నిక్, ఇంటర్నల్ టర్మ్లో వై ఉందా, ఉంది, 1/ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా, 1/x డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ వై, 1/y లాగా, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. అగైన్ ఇంటర్నల్ టర్మ్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయడం అంటే వైనే డిఫరెన్షియేట్ చేయాలి, వై లేని టర్మ్స్ ఇగ్నోర్. సో కాన్స్టెంట్ 0 అయిపోతాయి అన్నట్టు అవి. సో ఇక్కడ వై లేదు, వదిలేయండి, ఇక్కడ వై ఉంది, 3y² మైనస్ 3y² మైనస్, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1, 3xz. అలానే డో యూ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, లాగ్ జెడ్ అనుకుంటాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ జెడ్ 1/z,
ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు జెడ్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఓన్లీ జెడ్ టర్మ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ క్యూబ్ 3z² మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ 3xy వస్తుంది. ఈ 3 టర్మ్స్ని యాడ్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ 3 టర్మ్స్ని యాడ్ చేద్దాం. 3 టర్మ్స్ని యాడ్ చేసేటప్పుడు 3 టర్మ్స్కి డినామినేటర్ సేమ్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ, కాబట్టి డినామినేటర్ అలానే రాసేస్తున్నాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అని. సో న్యూమరేటర్లో ప్రతి టర్మ్లో 3 ఉంది చూడండి, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, 3 ఉంది. సో 3ని కామన్ తీసేసి ఆర్డర్గా రాస్తున్నాం. ఫస్ట్ ప్లస్ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 3 కామన్ తీసాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్స్ ఆర్డర్గా ఎక్స్ వై వై జెడ్ ఎక్స్ జెడ్ ఎలా అయినా మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ జెడ్ మైనస్ వై జెడ్ ఇది. సో మీరు ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా నేర్చుకో ఉంటారు, ఇంపార్టెంట్ ఫార్ములా. ఏం ఫార్ములా అంటే అది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. అంటే ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఈ ఫార్ములా మీరు ఆల్రెడీ చదువు ఉంటారు. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇప్పుడు డినామినేటర్ని రాస్తాం. డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz మనం చేంజ్ చేస్తాము ఈ ఫార్ములా ప్రకారం. 3 ఇంటూ న్యూమరేటర్ అలానే ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ ఆర్ ఎక్స్ జెడ్ మైనస్ వైజెడ్ డినామినేటర్ ఈ ఫార్ములా. అంటే ఎక్స్ వైజెడ్ ఉంది, ఇక్కడ ఏబీసీ ఉంది, ఏబీసీ దగ్గర ఎక్స్ వైజెడ్ రాస్తాం. ఏబీసీ దగ్గర ఎక్స్ వైజెడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ ఎక్స్. సో ఈ 2 టర్మ్స్ కామన్, ఇక్కడ ఏముందో అదే ఇక్కడ ఉంది, క్యాన్సిల్ అయిపోతే మీకు మిగిలింది 3/x ప్లస్ వై ప్లస్ జెడ్. దిస్ ఈజ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ వాల్యూ. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో అది రాస్తున్నాను. డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ యూ. దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను, డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో యూ బై డో జెడ్. ఈ వాల్యూ మనకి ఇప్పుడే వచ్చింది. ఆ వాల్యూ ఏంటంటే ఆ వాల్యూనే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ చేయాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ డో బై డో వై ఇంటూ ఇక్కడ రాసిన టర్మ్ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ డో బై డో జెడ్ ఇంటూ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడ ఈ వాల్యూ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ దీన్ని మల్టిప్లై చేసాం. ఇప్పుడు మీకు డిఫరెన్షియేషన్లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, మీ అందరికీ తెలిసిన ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x అంటే మైనస్ 1/x². డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మైనస్ 1/x². సో అలా ట్రీట్ దిస్ వన్ యాజ్ ఎక్స్, డినామినేటర్ని ఎక్స్గా ట్రీట్ చేయండి. 3 పక్కన పెట్టండి, 3 మొత్తం కామన్ కాబట్టి 3 పక్కన పెట్టేస్తున్నాం. మైనస్ 1/x² డినామినేటర్ హోల్ స్క్వేర్. అగైన్ డిఫరెన్షియేట్ చేసిన డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 మళ్ళీ చేయబడలేదు. ఇక్కడ కూడా ప్లస్ మైనస్ 1/x² 3 టైమ్స్ అదే ఫార్ములా ప్లస్ మైనస్ 1/x²
सो इकड़ा x plus y plus z whole square उच्ची same denominator okay LCM गा रासे उच्चु same denominator okay सर रासे numerator लो उन्डे 3 minus 1 लो रासा वांटे 3 minus 1 लो होता है minus 3 होतुंद minus 3 into 3 minus 9 by x plus y plus z whole square अर्थो इन्दा सो इला मनम easy गा partial differentiation problems చేయొచ్చు ఇలాంటి సమ్ ఇంకొక వీడియోలో ఇంకొక సమ్ చెప్తాను ఇంకొకటి చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది అందుకనే సో ఇదినైన ప్రాబ్లం ఇలాంటి సమ్స్ చెప్పుకుందాం partial differentiation problems ఇవి కూడా మనకు ఇంటర్ లో వచ్చినటివే మీకు ఇప్పుడు యూస్ అవుతాయి ఇంటర్మీడియట్ లో యూస్ అవుతాయి partial differentiation పైన ఐడియా రావడం కోసం దీని తర్వాత మనకి ఈ చాప్టర్ లో ఏది ఇంపార్టెంటో మనందరికీ తెలుసు జాకోబియన్ మాక్సిమా మినిమా అని ఆ ప్రాబ్లమ్స్ నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టి చేస్తున్నాను అది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అవి ఇంపార్టెంట్ అవి రావడానికి వీటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్